అంటే చాలామంది అతిరథ మహారథులు అందరూ నరేష్ గారు వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. నేను నన్ను ఉంటే అంత ఉండాలి. ఏమండి నాని గారు కరెక్టేనా? మమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నారు లాంటి మీరు. నరేష్ అంటే మీరు అరే నరేష్ నిజంగా నేను కేవలం వాడు పెద్ద నటుడనే అన్నాను. మిగతా విషయాలు మనకు అనవసరం. ఆ విషయం వాడికి తెలుసు, మనకి తెలుసు. సో అంత అంతమంది ఆర్టిస్టులు ఉండగా ఇలాంటి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు, మంచి 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 కథ, ఒకే అంటే ఎక్కువసేపు బోర్ కొట్టుకుంటూ చెప్పాలి అని అంటే ఈ సినిమా ఫస్ట్ పోస్టర్లోనే వేశాం. వేసవి కాలంలో చల్లటి చిరుగాలి. నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒక ట్రెండ్లో ఇలా హీరోలు అలా ఉండడానికే ఇష్టపడుతున్నారు, ఎక్కువ గెడ్డలు పెంచుతున్నారు. ముందు ప్రతివాడు గెడ్డ హీరో అంటే గెడ్డం. సో ఇలా అంతా ఇదొక టైప్ అయిపోయింది సినిమాలో. వాటి మధ్యలో 18వ తారీఖు నుంచి మీ మనసు హాయిగా ప్రశాంతంగా మనం ఎందుకు పుట్టాము, మన హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్కి ఎంత వాల్యూ ఇస్తాం, ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం. నన్ను మాట్లాడి నలభై 46 సంవత్సరాల నుంచి నేను అలవాటు చేసిందే మీకు. మీరు అలర్ట్ చేయటం కరెక్టే, నేనే అలవాటు చేశాను మీకు. అలాంటి ఒక ట్రెండ్ ఆఫ్ సినిమాలు వస్తున్న సమయంలో ఈ సినిమా మీకు ఒక అద్భుతమైన ఒక సెంటిమెంట్, అది చెప్తే కాదు అనుభవిస్తే కానీ తెలిసేది కాదు. నాకు తెలిసి ఈ సినిమాలో మీరు ఒక అద్భుతమైన అనుభూతిని డెఫినెట్గా పొందుతారు, అంతవరకు నేను గ్యారంటీగా ఇవ్వగలను. మరి ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్లో 100% మీరు థియేటర్కి వెళ్ళే చూడాలి చల్లదనం కోసం. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను మిస్ చేయకండి, ఒక అద్భుతమైన సినిమాను మిస్ చేయొద్దని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.